అనే ఉద్దేశంతో ఒక రోజున స్వరనిధి రమణరావు గారిని ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన గురించి ఒక రెండు మాటలు చెప్తానండి. ఈ వీడియో ఆల్బమ్ అనేది, దీనికి సంగీతం సాహిత్యం కథోచన రూపకల్పన చేసింది ఓగేటి రమణమూర్తి గారు. స్వరనిధి మిదురు సినిమా మీరందరూ చాలామంది చూసి ఉంటారు. ఆ సినిమాకి ఆయన సంగీత దర్శకుడు. ఆయన చాలా సక్సెస్ఫుల్గా మంచి పేరు వచ్చింది. ఆయన లండన్ వెళ్ళి అక్కడ 72 మేళకర్త రాగాల్లో 61 గంటలు 20 నిమిషాలు ప్లే చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళగలిగాడు. ఆయన ఆ ఘనతని మనకందరికీ కూడా భారతదేశానికి ఆయన ఇచ్చి, ఇవాళ రోజున గత నెల 15 రోజులుగా ఆయన అమెరికాలో అనేక యూనివర్సిటీస్లోను అనేక సిటీస్లోను మరి తానాలాంటి ఆటలాంటి సమస్య వీటిలోను అన్ని చోట్ల ఆయన కార్యక్రమాలు ఇస్తూ ఎంతో అద్భుతంగా ఉన్న ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. సార్ మే 14వ తేదీ మదర్స్ డే కదా, ఆ రోజున ఏదైనా కార్యక్రమం చేద్దామండి అంటే, చేయండి తప్పకుండా మీరు సజెస్ట్ చేయండి ఏదైనా సరే చేద్దామని అన్న. సార్ నేను ఒక పాట రాశానండి అమ్మ మీద మీద, ఆ పాట దాన్ని పంపిస్తాను మీకు, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అన్నారు. ఏమండి ఉట్టి పాటగా ఇస్తే ఆ పాటకి వాల్యూ ఉండదు. మన హీరోలందరూ మనకు తెలుసు కదా, వాళ్ళ పుట్టు పూర్వత్రాలు తెలుసు, వాళ్ళు ఎన్ని సినిమాలు చేశారో తెలుసు, ఎంత ఫాలోయింగ్ ఉందో అన్నీ తెలుసు. కానీ ఆ స్టార్స్కి జన్మనిచ్చిన ఆ తల్లుల గురించి, ఈ రత్నాలాంటి బిడ్డలనిచ్చిన ఆ రత్న గర్భాల గురించి మనకు తెలియదు కదా. అది మనం కొంత కృషి చేసి వాళ్ళ అమ్మల ఫోటోలు అలాగే వీళ్ళ ఫోటోలు చేసి అంత స్క్రోల్ చేస్తూ చూస్తే బాగుంటుంది. వెరైటీగా మన సినిమా వాళ్లే కాకుండా ప్రేక్షకులు కూడా చాలామంది, ఓ ఎన్టీ రామారావు గారి తల్లి ఈవిడ, నాగేశ్వరరావు గారి తల్లి ఈవిడ, చిరంజీవి గారి తల్లి ఈవిడ అని అనుకుంటుంటే ఉన్న ఉత్సాహం చాలా బాగుంటుంది అని చెప్పి అనగానే చాలా కష్టపడ్డాం. చాలామంది ఫోటోలు దొరకల కొంతమంది దగ్గర, అందుకని కొన్ని పేర్లు తప్పనిసరిగా అవాయిడ్ అయినాయి కొన్ని. ఏదేమైనా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇష్యూ వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళని ఎవరెవరు మర్చిపోయాం వాళ్ళందరూ కూడా చేస్తాం. తర్వాత దీనిలో కూడా ఒకటి రెండు చిన్న చిన్న తప్పులు అక్కడక్కడ దొరిని పొరపాట్లు ఏది, అందుకని వాటిలో కూడా పెద్ద మనసుతో చూసుకొని వరుస క్రమం కూడా మరి సీనియారిటీ నుంచి అనేది కాకుండా మాకు అంత టైం కూడా లేదు. అందుకని ఒకళ్ళు కొంతమంది ముందు రావాల్సి వెనకొచ్చవచ్చు, వెనకొచ్చిన వాళ్ళకి ముందు రావచ్చు, ఏదేమైనా అట్లాంటి కూడా పెద్ద మనసుతో చూసుకొని దాన్ని విజయవంతం చేయాలని. మనకి ఇంత దేవతలాగా ఉండి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మన తల్లిని ఈ విధంగా మరొక్కసారి గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికి కూడా ఆహ్వానం. ఇప్పుడే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇది దీనిలో ఎవరికి రైట్స్ ఇవ్వలేదు. ఇది యూట్యూబ్లో వచ్చినా ఎక్కడొచ్చినా ఏం వచ్చినా కూడా పూర్తిగా మాకే సంబంధం ఇది. అందుకని నిర్భయంగా ప్రతి ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి వార్తల్లో ఇస్తారా, ప్రింట్ మీడియాలో ఇస్తారా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇస్తారా, ఎలా ఇచ్చినా సరే ఇది వద్ది. ఇప్పుడు ప్రభు గారు దీనికి సంబంధించినటువంటి ఆ లింక్ కూడా ఆయన మనకి అందజేస్తారు. ఒకసారి చూసి చూసిన తర్వాత మీ సలహాలు కూడా ఏమైనా ఉంటే చెప్పమని కోరుకుంటాను. థ్యాంక్ యూ. దీనికి టైటిల్ అమ్మే దైవం అని పెట్టామండి, అది ఒకసారి వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ స్టార్ట్ ది అమ్మే దైవం. మన మురళి మోహన్ గారు ఈ అమ్మ పాట